ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు వరంగల్ మార్కెట్లో అదే రీతిలో మిర్చి పత్తి కూడా రికార్డ్ స్థాయి ధరలు పలుకుతున్నాయి. వీటి ధరలోనే నేడు మామిడి కూడా అందరంత ఎత్తులో ధర పలుకుతోంది. క్వింటా మామిడి 80,000 పైచిలకు రేటు పలుకుతోంది. ప్రస్తుత ధరతో ఒకింత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మామిడి పరిస్థితిపై మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు బంగారం ధరని రికార్డ్ స్థాయిలో పెంచితే వరంగల్ వ్యాపార మార్కెట్లో మిర్చి ధర ఆకాశాన్ని అంటింది. నువ్వేంటి నేను సైతం అంటూ ఇవాళ మ్యాంగో ధర ఆకాశాన్ని ఆకాశంలో తిష్టేసి కూర్చుంది. ఇవాళ మ్యాంగో ధర 80,000 పైగా పలుకుతుందంటే సంబ్రమాచర్యాలకు గురవుతున్నారు ఇక్కడ వ్యాపారులు కానీ రైతులు కానీ. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, తెలుసుకుందాం ఎంత రేట్ ధర పలికింది ఆయనకు, ఆయనకు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుసుకుందాం చెప్పండి. సంతోషం అంటే ధరను చూసి సంతోషపడడం లేకుంటే అధికంగా పెట్టుబడులు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి బ్లాక్ త్రిప్స్ గానే నల్ల తామర దైనమంచి పురుగు లాంటి రోగాలు వచ్చి విపరీతంగా పూత నష్టపోయి పిండ నిలువక విపరీతంగా తోటలు 20% కూడా నిలువకపోవడం వల్ల ఆ విషయంలో బాధపడాలని అర్థం కావట్లేదు. కాకుంటే ఇక్కడ ఏంటంటే గతంతో పోల్చుకుంటే పోయిన సంవత్సరం 20-25 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు ఒక 60-70 ISTI ఏదో ఒక బండి 80 కావడం కొంచెం రైతులకు ఊరటనిచ్చే విషయం. అయినా కానీ ఈ ధర ఇదే విధంగా కొనసాగే అవకాశం ఏమాత్రం ఉండదు. లాస్ట్కు 30 మళ్ళీ అదే లాస్ట్ ఇయర్ లెక్కన 40-20 ఉండే అవకాశం ఉంటుంది. ఆ ధరను 70-80 రూపాయలు అనే ధరను రైతులు ఎక్కువ మంది విశ్వసించలేకపోతారు. కౌలు రైతులు అధికంగా లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏమాత్రం ధర రావడం కొంచెం ఆనందదాయకమే. ఓకే ఆనందదాయకమే అంటున్నారు, కాకపోతే పూత కనుక రాలి కొంత వ్యాధులు వారిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే. వల్ల ఖాతా తక్కువగా ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ధర ఉందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ వ్యాపార వర్గాలు ఉన్నారు. వారే వారి మాటల్లో తెలుసుకుందాం ఏంటండి ఎలా ఉంది రేటు, మీరు ఎలా బిజినెస్ అంటున్నారు? రేటు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మాత్రం రేటు డబల్ రేటే ఉంది. లాస్ట్ ఇయర్ ఈ టైంలో స్టార్టింగ్లో 35-40 రూపాయలు అమ్మాయి, రాను 15-20 రూపాయలు 10 రూపాయలు కూడా అమ్మినాం. పోయిన సంవత్సరం విపరీతమైన పంట ఉండే బాగా కాయలు వచ్చినాయి, కొనేవాళ్ళు లేకపోతే 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు అట్లా అమ్మినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సరే మరీ అంత తక్కువ ఉన్నా కూడా వ్యాపారాలకు మంచిది కాదు, మరీ ఓవర్గా ఉన్నా కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం పంట దిగుబడి చాలా తక్కువ వచ్చి అసలు వాస్తవంగా ఏంటంటే మనకు 3 పర్యాయాలు పూతలు వచ్చినాయి. ఫస్ట్ పూత వచ్చేసి జనవరిలో ఆ సంక్రాంతి టైంలో ఫుల్ వర్షం పడి ఆ 5-6 రోజులు మబ్బుల పడి ఉండడం వల్ల ఆ పంట అంతా దెబ్బతిన్నది. రెండవ పూత వచ్చింది ఉరికిన పోయింది, మూడవ పూత కొంత గొప్ప వచ్చి కొంత తగ్గింది. ఆ మూడో పూత కాయాలే కొద్దిగా లేట్గా లేకపోతే ఈ టైంలో ఈ ఏప్రిల్ మేము 12-13 తారీఖు వచ్చిందంటే రోజు మార్కెట్లో 300-400 బండ్లు రావాల్సినటువంటి మామిడికాయలు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. చిన్న చిన్న బండ్లు 2 క్వింటాలు 5 క్వింటాలు టన్ను ఇట్లా 20 కూడా రాలేదు. ఈ టైంలో మేము అసలు వరంగల్ మార్కెట్లో రోజు 300-400 వెహికల్స్ అంటే ఒక్కొక్క బండిలో 2 టన్ల నుంచి 3 టన్ల కాయలు వచ్చేది. అలాంటిది కాయలు కంప్లీట్గా రావడం తగ్గిపోయింది. ఈ వచ్చిన కొద్ది కాయలు సరుకు మంచిగా నాణ్యత ఉన్నది, ఇలా 80 రూపాయలు అమ్మింది. అంటే మామూలుగా 35 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్మింది. సరుకు క్వాలిటీ ఉన్న దానికి రేటు ఎప్పుడైనా వస్తుంది. మందంలో కూడా పోయినసారి మందం ఉన్న టైంలో కూడా 10-15 రూపాయలు అమ్మే కాయలు కూడా 30 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్న సరుకులు. ఈ సంవత్సరం మామిడికాయలలో క్వాలిటీ కూడా లేదు. ఈ వాతావరణ ఎఫెక్ట్ వల్లనో అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కొక్కటానికి వాతావరణ పరిస్థితులే ముఖ్య కారణంగా కనిపిస్తూ ఉంది. ఉష్ణోగ్రతల తేడా వల్ల ఈ కొన్ని వ్యాధులు కూడా వ్యాపించడం వల్ల ఇక్కడ ఈ పరిస్థితి కనపడతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే రేటు కనుక మిగతా రైతులకు వచ్చిన ఈ ధర పలికితే సంతోషంగానే ఉంటుంది. కానీ ఇప్పటికే 200-300 బండ్ల వరకు అంటే టన్నులలో రావాల్సిన కాయ క్వింటాలలో రావడం బాధాకరం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సరే ఏదైతే మీ కాసిన కాయకి ధర నిత్యకృత్యంగా ధర పలికితే కాస్త లాభపడతారని చెప్పి ఆశిద్దాం. కెమెరామ్యాన్ అంబు రాజేష్తో నరేందర్, మా భరచూడ న్యూస్, వరంగల్.